Okay. అచలా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ శుభ ముహూర్తాన మనం ఉపనిషత్తులు అనేటటువంటి అమృత వాహినిని గురించి మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఉపనిషత్తు యొక్క అమృత ప్రవాహంలో తడిసే ముందరగా మనమందరం మంగళాచరణ చేయాలి. అంటే మనం మనము మన అస్తిత్వానికి, అంటే మనం ఉన్నాము అని మనం ఈరోజు అనుకుంటూ ఎన్నో విషయాలని ఎన్నో అనుభవాలని మనం పొందుతున్నాం కాబట్టి వాటన్నిటికీ మూలకారకులైనటువంటి మన తల్లిదండ్రులని మీరందరూ ఒక్కసారి కనులు మూసుకుని మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః. మనకి జ్ఞానం మనకి శరీరాన్ని దానం చేసినటువంటి తల్లికి తండ్రికి, అట్లాగే మనకి ఈ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి గురు పరంపరలందరికీ కూడా ఒకసారి నమస్కారం చేసుకుందాం. అట్లాగే ఈ ఆశ్రమానికి ఎల్లవేళలా ఈ ఆశ్రమాన్ని కాపాడుతూ ఆత్మ వైపు పయనించే విధంగా ఈ ఆశ్రమం యొక్క నడతని నిర్దేశిస్తున్నటువంటి మూల గురువులైనటువంటి శ్రీ సాయినాథునికి, శ్రీ రామ్లాల్ ప్రభుజీకి, మమ గురువు అయినటువంటి సద్గురు శ్రీ చంద్రయ్యారులకి మనం పాదాభివందనం చేద్దాం. అయితే సద్గురువు శ్రీ చంద్రయార్యులు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అందరూ అర్హులే అని, దానికి ప్రత్యేకమైన విద్యార్హతలు లేక పాండిత్యాలు లేక చదువు సంధ్యలు లేక లౌకిక జ్ఞానం అవసరం లేదనే విషయం ఉద్ఘాటించటం వల్ల ఈ ఉపనిషత్ సారాంశాన్ని మామూలుగా దైనందిన జీవితం గడుపుతూ ఎక్కువగా భగవంతుని గురించినటువంటి అవగాహన కూడా లేనటువంటి పల్లె వాసులందరికీ కూడా ఈ అమృతసారం అందాలనే ఉద్దేశంతో ఈ ఉపనిషత్తులు ధారావాహికంగా అచల ఛానల్ ద్వారా ప్రసారం చేయటానికి, దానిని ఒక సత్సంగం రూపేణ అందరికీ అందజేయటానికి సంకల్పింపబడింది. అయితే ఈ సంకల్పం కేవలం మా చేత చేయబడినది కాదని మీరు గ్రహించాలి. ఇది ఆ సద్గురువుల చేత ఆజ్ఞాపింపబడి ఆచరింపబడుతున్నటువంటి సంకల్పం కాబట్టి మీ అందరూ కూడా ఆ సద్గురువుల యొక్క ఆశీర్వచనాలు పొంది ఈ ఆత్మ వైపు మీ ప్రయాణం చేయటానికి మీ యొక్క గమనం సుగమం చేసేందుకని ఈ ఉపనిషత్తులు తీసుకోవటం జరిగింది. అయితే ముందరగా ఈ ఉపనిషత్తుల గురించి, అందులో మనం ముఖ్యంగా మొట్టమొదటగా ప్రస్తావించబోయేటటువంటి ఈ ఈశావాస్య ఉపనిషత్తు అనేది చెప్పటానికి ముందరగా కొన్ని ప్రస్తావనలు మనం తీసుకోవాలి. ఇందులో ఈ ఉపనిషత్తులలో ఈ ఉపనిషత్తులన్నీ కూడా వేదాల యొక్క అంతంలో చెప్పబడ్డాయి. అంటే వేదాలు అనేటటువంటి సముద్రాన్ని మదించిన తర్వాత దొరికినటువంటి అమృతమే ఈ ఉపనిషత్తులన్నీ కూడా. ఈ అనంతమైన వేదరాశిని మామూలు ప్రజలు ఎవరూ చదవలేరు కాబట్టి వాటిని వేదవ్యాసుడు మన యందు దయచల్చి నాలుగు వేదాలుగా వాటిని విభజించడం జరిగింది. ఆ నాలుగు వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అయితే ఈ నాలుగు వేదాలని కూడా మనం చదవలేని ఆకలింపు చేసుకోలేకుండా మనం ఉన్నాం కాబట్టి వీటిని మళ్ళీ చిన్నగా క్రోడీకరించి వేదాంతంగా రూపొందించి వాటిని ఉపనిషత్తులు అన్నారు.
అయితే ఈ ఉపనిషత్తు అంటే ఏంటి అనే విషయం తెలుసుకునే పోయే ముందర మొట్టమొదటగా వాటి మాతృకలైనటువంటి ఈ వేదాలు అంటే ఏంటో తెలుసుకుందాం. వేదము అంటే విదితం ఇది వేదం. విదితం ఇది వేదం అంటే ఏంటి? ఏ విషయాన్నైనా సరే తేటతెల్లం చేసి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పే దానినే వేదం అని అన్నారు. అయితే ఈ వేదాలన్నీ కూడా సంస్కృత భాషలో చెప్పబడ్డాయి. ఈ సంస్కృత భాష అంటే ఏంటంటే సంస్కరింపబడినటువంటి భాష. ఏ విధంగా అయితే మనిషి నిత్యము స్నానం చేసి ఒక జపతపాదులు చేస్తూ ఒక నియంత్రణమైనటువంటి జీవనంలోకి వస్తాడో ఆ వ్యక్తిని మనం సంస్కరింపబడినటువంటి వ్యక్తి అంటాం. అట్లాగే ఈ వేదాలన్నీ కూడా మామూలుగా మనం మాట్లాడేటటువంటి ప్రాకృత భాషలో లేవు. ఇవన్నీ కూడా సంస్కరింపబడినటువంటి భాషలో ఉంటాయి. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, అక్కడ ఆసీనులు కండి అని మనం అన్నామనుకోండి, అది దానిలో ఒక అందం ఉంటుంది. ఇక్కడ కూర్చోండి అంటే దానికంటే కొంచెం తక్కువ, ఇక్కడ కూకోండి దానికంటే కూడా ఇంకొక తక్కువ. అంటే ఏంటి? ఇక్కడ అంటే ఆ మర్యాద పూర్వకంగా ఒక వ్యక్తిని నిర్దేశించి మాట్లాడతాం అనేది ఉన్నదే చూసావా? అటువంటిది ఈ సంస్కృత భాష. అంటే పూర్తిగా దానిని ప్రతి ఒక్క వ్యక్తిని పరమాత్మ స్వరూపంగా ఎంచి ఆ భాషని ఆ విధంగా మలచినటువంటిది ఈ సంస్కృత భాష. ఈ వేదాలన్నీ ఈ సంస్కృత భాషలో ఉండటం, ఇప్పుడు మానవులందరూ సంస్కారం అనే విషయాన్నే మర్చిపోవటం, మనకి అసలు సంస్కారం అంటే ఏంటో తెలియకపోవటం, కేవలం మనకు కనపడుతున్నటువంటి ఈ ఆకారమే మనము అనేటటువంటి భ్రాంతిలో జీవించటం వల్ల ఆ భాషని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అయితే ఈ వేదాలన్నీ కూడా మనుషులకి అంటే నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తుకి, అంటే నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంటే మనం చూసేటటువంటి ఈ ప్రపంచం అంతా ఒక పేరు, దానికి ఒక రూపము కల్పింపబడి ఉన్నాయి. కల్పింపబడి అంటే మన మనసులలో అవి ఊహింపబడి వాటికి ఒక రూపం కల్పింపబడి అది మా ప్రపంచంలోకి అస్తిత్వంగా తీసుకొని రాబడ్డాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి పలుకులు కూడా మీకు కొన్ని అస్తిత్వం అంటే ఏంటి, ఈ నామాలంటే ఏంటి, రూపాలంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత నెమ్మది నెమ్మదిగా తెలుసుకోవటం జరుగుతుంది. అంటే వేదాంత పరిభాషలో మనం చాలా మాటలు మాట్లాడతాం, ఆత్మ అనే మాట మాట్లాడతాం, అట్లాగే భగవంతుడు అనే మాట మాట్లాడతాం, అట్లాగే పరాప్రకృతి అని మాట్లాడతాం. అపరాప్రకృతి అంటే ఇవన్నీ ఉపనిషత్తులలో వాడుతున్నటువంటి మాటలు అన్నమాట. ఈ మాటలకి మనం ముందరికి వెళుతున్న కొద్దీ వీటన్నిటికీ విద్య అంటాం, అవిద్య అంటాం, అట్లాగే పురుషుడు అంటాం. పురుషుడు అని అంటే మనందరికీ కూడా నిత్యంగా వీటన్నిటికీ మనసులో ఒక భావనలు ఉంటాయి, కానీ యాక్చువల్గా సంస్కృతంలో చెప్పబడినటువంటి భావాలు వేరేటువంటివి. ఇది కాకుండా సంస్కృతాన్ని ఇంకొక మాట కూడా అంటారు, ఏంటంటే ఇది ఆత్మభాష అంటారు. అంటే ఎవడైతే ఈ భాషని తెలుసుకుంటాడో అతను తన ఆత్మవైపు ప్రయాణం చేస్తాడు, అనాత్మ వైపు ప్రయాణం చేయడు. అంటే మనమందరం కూడా ఎవరైతే ఈ స్థూల శరీరము నేనే అనుకుని దానికి తగినటువంటి దానికి అనుకూలమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడో దాని వాళ్ళందరూ కూడా అనాత్మ వైపు ప్రయాణం చేస్తున్నారని చెప్పి మన వేదాలు చెప్పాయి. ఈ సంస్కృత భాష, ఆ భాష పరిజ్ఞానం, ఆ భాషలో మాట్లాడటం, ఆ భాషని ఉచ్చరించటం, ఆ ఉపనిషత్తులని మనం అవగాహన చేసుకుని వాటి యొక్క ఉచ్చారణ వల్ల మనమందరం కూడా అటు అంటే ఈ స్థూల శరీరానికి అనుకూలమైనటువంటి ప్రయాణం కాకుండా మన అంతర్ శరీరం వైపు మనం ప్రయాణం చేసేటటువంటి భాష అన్నమాట. వేదాలన్నీ కూడా ఇట్లా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది మీరు అవగాహన చేసుకోగలుగుతున్నారన్నమాట అనుకుంటున్నాను. అయితే ఈ
ఈ సంస్కృత భాషలోనే ఈ వేదాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అట్లాగే ఈ ఉపనిషత్తులు కూడా ఈ సంస్కృత భాషలోనే ఉన్నాయి. అయితే ఎట్లా మనం కంప్యూటర్లు ఆధునిక యుగంలో ఉన్నటువంటి కంప్యూటర్స్కి మనం కోడ్ లాంగ్వేజ్ అని ఎట్లా పెట్టుకున్నామో అట్లాగే ఇందులో కూడా చాలా కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకే మాటకి అనేకమైనటువంటి అర్థాలలో అనేకమైన సందర్భాలలో అనేకమైనటువంటి సమయాలలో ఇవి చెప్పబడుతూ ఉంటాయి. అయితే అది మామూలుగా వినేటప్పుడు ఏంటి, సాధకుని యొక్క స్థాయిని బట్టి అవి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అందరూ అన్ని స్థాయిలలో ఉన్నటువంటి సాధకులకి ఈ ఉపనిషత్తుల్లో అది వరకు అర్హత కల్పింపబడల కేవలము కొంతమంది సంస్కరింపబడినటువంటి వ్యక్తులకి మాత్రమే. ఆ సంస్కరింపబడిన వ్యక్తులు కూడా ఎటువంటి వారికి, ఉపనిషద్ అంటే ఎవరైతే గురువుకు దగ్గరగా వసించటానికి, ఉప అంటే గురువు యొక్క దగ్గరగా, ని అంటే ఆయన యొక్క సముఖంలో, సద్ అంటే కూర్చునటానికి ఇష్టపడి ఈ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఇష్టపడతారో, లేకపోతే యోగ్యత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఉపనిషత్తులు చెప్పబడ్డాయి. అయితే పురాణ కాలక్షేపాలు అంటూ ఉంటారు. కాలక్షేపానికో లేకపోతే ఏదో సరదాగానో మనం టైంని సద్వినియోగం చేసుకోవటానికో ఈ ఉపనిషత్తులు చెప్పబడలేదు. ఇది ఈ ఉపనిషత్తులు ఒక దానిలో ఉన్నటువంటి ఒక పలుకు, ఒక శబ్దం, ఒక శ్లోకంలో ఉన్నటువంటి ఒక చిన్న భాగం విన్న తర్వాత దానిని గూర్చినటువంటి నిధిధ్యాసన ఎల్లవేళలా చెయ్యటానికి ఎవడైతే సంసిద్ధుడై ఉంటాడో వాడు మాత్రమే ఈ ఉపనిషత్తుని వినటానికి పూనుకోవాలి. తర్వాత ఈ ఉపనిషత్తు యందు చెప్పినటువంటి సాధనలు చేయటానికి అతను ఉద్యుక్తుడవ్వాలన్నమాట. అయితే ఉపనిషత్తు అంటే ఏంటో చెప్పాను కదా, ఈ గురువు యొక్క సమీపంలో ఆయన దగ్గర కూర్చుని నేర్చుకునేటటువంటి విద్య కాబట్టి అందువలన దీనికి ఈ ఉపనిషత్తులు నేర్చుకోవటానికి సాధారణంగా ప్రాతకాలం అంటే ప్రాతభుషస్లో అంటే సూర్యోదయం కంటే ముందర నుంచే ఈ ఉపనిషత్తులను నేర్చుకోవటం ప్రారంభిస్తారన్నమాట. అయితే ఇవి ఎవరి చేత చెప్పబడ్డాయి, ఎట్లా చెప్పబడ్డాయి అనేది విషయాన్ని కొద్దాం. ఈ వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు అంటే ఒక వ్యక్తి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి శబ్దాలు కావు అని అంటున్నారు. అవన్నీ కూడా ఎవరైతే అంతర్ముఖులై, ఈ అంతర్ముఖమైనటువంటి మాటకి నేను మళ్ళీ దానికి అర్థం చెప్తాను, అంతర్ముఖులై నిరంతర సాధనలో గడుపుతూ ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని ఎవరైతే అనుకుని తమ జీవితాన్ని దానికి పణంగా పెట్టడం అంటే ఏంటి, తమ శరీరాలని ఇంకా వేరే విషయాలకి వేటికి వాడకుండా కేవలం ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి వినియోగించినటువంటి మహాత్ములు, వా పుణ్యజీవులు అంటే వాళ్ళు నిరంతరము త్యాగము తప్పితే వాళ్ళకి ఇంకేం తెలియదు అన్నమాట. త్యాగముతోటి వాళ్ళ జీవనాన్ని జీవన గమ్యాన్ని నడుపుతూ ఉండేటటువంటి వ్యక్తులకి ఈ వేదాలు శృతుల ద్వారా అంతరంగంలో బహిరంగంగా కాదు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది బహిరంగం, అంతరంగంలో చెప్పినటువంటి వినపడినటువంటి శబ్దాలే ఈ వేదాలు. కాబట్టి వీటిని అపౌరుషేయాలంటున్నా అంటే ఏ వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి ఇది నాది అని చెప్పుకోవటానికి వీల్లేదన్నమాట. ఏ విధంగా ఇప్పుడు మనం ఆశ్రమం ఇది అందరిది అని మనం అనుకుంటున్నామో అట్లాగే ఈ వేదాలు కూడా, అవి ఈ వేదరాశులు ఎప్పుడంటే ఈ భూమి పుట్ట ముందు నుంచే, ఎప్పటి నుంచో అంటే దగ్గర అంటే మనకి తెలిసినటువంటి 9,000 సంవత్సరాల కంటే కూడా ముందర ఉన్నాయి. ఈ భూమి ఆకర్షణ శక్తి ఇప్పుడు మనం కనుక్కున్నటువంటి అన్ని సైన్స్ల కన్నిటికంటే కూడా ముందరే ఇవన్నీ కూడా ఆవిష్కరింపబడి ఈ వేదాలన్నీ ఉన్నాయి. మొత్తం ప్రపంచం నిద్ర మేల్కొనక ముందే, ప్రపంచం మొత్తం అంధకారంలో ఉన్నప్పుడే ఈ వేదాలన్నీ చెప్పబడ్డాయి. అయితే ఈ వేదాల యొక్క సారాంశమే మనం ఉపనిషత్తులు అన్నాం కదా. అయితే
ఇందులో ఈ ఉపనిషత్తులు మనం కనపడే ఉపనిషత్తులు ఈ యొక్క ప్రపంచాన్ని గౌరవిస్తాయి. అట్లాగే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి పరమాత్ముడిని కూడా ఈక్వల్గా గౌరవిస్తాయి. అంటే రెండు మొట్టమొదటగా మనం అందరం కూడా పరమాత్ముడిని తెలుసుకోవాలి, పరమాత్ముడిని తెలుసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి, అంటే రెండు ఉన్నట్టు మనకి తెలియకుండానే రెండు ఉన్నాయి, మనం ఉన్నాం అట్లాగే పరమాత్ముడు ఎవరో ఇంకా దూరంగా ఉన్నాడు. అయితే ఈ ఉపనిషత్తులు ఏం చెప్తాయి అనే పరమాత్ముడు ఎవరో ఇంకా మనకి తెలియకుండా ఉన్నాడు అని మన అందరికీ ఒక చిన్న అవగాహన ఉంది. ఎట్లా ఉంది? మన శరీరమే చూసుకున్నాం, మన శరీరం ఎన్నో నాడులతోటి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అదేంటి మాంసము మజ్జ తర్వాత స్థూలంగా శరీరం ఉండటం, లోపల ప్రాణాలు ఆడుతూ ఉండటం, తర్వాత ఇదొక ఒక అద్భుతంగా నిర్మాణమైనటువంటి శిల్పంలాగా ఉన్నది కదా. అయితే ఈ శిల్పము మనమైతే మనమని అనుకుంటున్నాం కానీ మనమైతే తయారు చేయలేదు కదా. అట్లాగే ఈ శిల్పాలని అంటే మన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం కానీ మనం కనిపించేటటువంటి జీవరాశి మొత్తం కూడా అద్భుతమైనటువంటి శిల్పరాశులుగా చెక్కబడి మలచబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనం తయారు చేయలా. వాటి యొక్క నిర్మాణం, శరీర నిర్మాణం కానీ, ఇక్కడ గుండెకాయ ఉండాలి, ఇక్కడ అదేంటి ఊపిరితిత్తులు ఉండాలి, ఇక్కడ కాలేయం ఉండాలని ఇవన్నీ మన నిర్మాణం చేయలా. ఇది ఎవరో నిర్మించి ఆల్రెడీ అద్భుతంగా ఒక పథకం ప్రకారం ఒక నేర్పరితనంతో ఏర్పాటు చేసినటువంటిది ఇదంతా. కాబట్టి మనం ఖచ్చితంగా అనుకోవాలి, మనం కాక ఇంకెవరో దీనిని తయారు చేస్తున్నారు, ఇంకెవరో దీనిని నియంత్రిస్తున్నారు, ఇంకెవరో దీనిని రూపకల్పన చేస్తున్నాడు. ఆ రూపకల్పన చేసినటువంటి వాడిని భగవంతుడు అని చెప్పి ఈ ఉపనిషత్తులు చెప్తున్నాయి. భగవంతుడు లేక ఆత్మ. అయితే ఇప్పుడు మనం ఈ భగవంతుడు అంటే ఎవడు, ఈ ఆత్మ అంటే ఏంటి? మనం ఇప్పుడు మామూలుగా మనకి మామూలు మనిషికి తెలిసినటువంటి భగవంతుడు అంటే గుళ్ళల్లో ఉండేటటువంటి రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతీ అమ్మవారు, ఇంకా కొంచెం మామూలుగా గ్రామస్తులైతే ఎల్లమ్మ, పోచమ్మ మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా, లేకపోతే పెద్దమ్మ, వీళ్ళందరినీ కూడా మనం దేవతలుగాను వాళ్ళని కూడా భగవంతుల స్వరూపాలుగా కొలుస్తుంటాం. అయితే ఆ పరిభాషకి పూర్తిగా విరుద్ధమైనటువంటిది ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి వాడుతున్నటువంటి ఈ భగవంతుడు అనేటటువంటి మాట. భగవంతుడు అంటే భాగ్యవంతుడు అని అర్థం. తర్వాత భగవంతుడు అంటే అంతటా ఆవరించినటువంటి వాడు అని కూడా అర్థం. అయితే అంతటా అంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు దేవతా స్వరూపాలు ఇవన్నీ కూడా ఈ డెఫినేషన్లోకి రావు. ఈ యొక్క డెఫినేషన్ తెలుగులో ఏమంటే ఈ నిర్వచనంలోకి రావు ఇవి. అయితే ఈ భగవంతుడు అనగానే భా అంటే భూమి, గా అంటే గగనము, వా అంటే వాయువు, ఆ అంటే అగ్ని, నా భగవాన్ నా అంటే నీరు అని కొంతమంది చెప్పారు. అయితే పరిశీలిస్తే మన ఋషులు పరిశీలించిన మీదట ఈ భగవంతుడు ఈ భూమి, ఆకాశము, వాయువు, నీరు అనేటటువంటి వాటికి కూడా అతీతంగా ఉన్నాడు. ఎందుకంటే వాటిని కూడా నియంత్రిస్తున్నట్లుగా, అవి కూడా నియంత్రణలోనే ఉంటున్నట్లుగా కనపడుతున్నాయి. కాబట్టి నియంత్రణ అంటే ఏంటి? వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి సంచారం చేయడానికి వీల్లేదు. కాబట్టి దానికి కూడా అందకుండా, వీటికి కూడా అందకుండా, వీటిని కూడా ఆవరించి ఇంకా ఏదో ఒక శక్తి ఉన్నది. సూర్యుడు పైన ఎందుకున్నాడు, కింద ఉండట్లేదు ఎందుకు? సూర్యుడు ఎందుకట్లా నిరంతరంగా మండుతూ ఉన్నాడు అంటే, సూర్యుడు మండుతూ ఏదైనా చూడండి, ఒక మండేటటువంటి ఆబ్జెక్ట్ని ఏమంటాడు, వస్తువు కనపడింది అనుకోండి, అందులో మండటానికి కావలసిన ఇంధనం కూడా ఉండాలి కదా. ఇంధనం లేకుండా ఏదైనా మండుతుందా? మండదు. ఇప్పుడు అగ్గిపుల్ల వెలిగించామండి, ఆ పుల్ల ఉన్నంత వరకు ఆ పుల్ల అగ్ని వెలుగుతుంది, ప్రజ్వలిస్తుంది, ఆ తర్వాత అగ్ని మాయమైపోతుంది. అట్లా సూర్యుడు యుగ యుగాలు అక్కడే ఒక మండుతున్నటువంటి గోళల్లాగా అక్కడ ప్రకాశిస్తున్నప్పుడు దాంట్లోకి ఎలా ఇంధనం వెళుతున్నది? ఎవరు వేస్తున్నారు ఆ ఇంధనం?
ఇంధనం లేనిది అది మండటానికి వీల్లేదు కదా, అది అగ్ని స్వరూపమే కదా. అక్కడ సూర్యుడు దగ్గరికి వెళుతూనే మనం దాన్ని అక్కడ అసలు కొంచెం మండుటెండలో మనం నిలబడితేనే పూర్తిగా భస్మీపటలం అయ్యేటటువంటి శక్తి ఉన్నటువంటి అగ్నితత్వమే. అందులోకి ఎవరో నిరంతరము మనం మామూలుగా యజ్ఞం చేస్తే నేల కాష్టాలు వేస్తూనే ఉండాలి, చితుకులు వేస్తూ ఉంటే కానీ అవి ప్రజ్వలనం చేయవు. అట్లాంటిది సూర్యుడు నిరంతరంగా మండుతూ కనపడుతున్నాడు. దీంట్లో ఎవరు వేస్తున్నారు, ఎందుకు అది అట్లా నిరంతరంగా మండుతూ ఉన్నది? సో ఇట్లాంటి అంటే ఒక చిన్న ఉదాహరణగా ఇటువంటి విషయాలన్నీ గ్రహించిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ ఋషులు యోగులు మునులు మననం చేసేటటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, దీనికి ఈ సూర్యచంద్రులకి ఈ పంచభూతాలకి వీటన్ని తర్వాత మన భూమి మీద కనపడుతున్నటువంటి ఈ జీవరాశి అన్నిటికీ కంటే కూడా ఒక అతీతమైనటువంటి శక్తి ఏదో వీటన్నిటినీ నిర్దేశిస్తున్నది, వీటన్నిటినీ కూడా నియంత్రణలో నడిపిస్తున్నది. కాబట్టి ఆ శక్తిని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం అసలు ట్రూత్ అసలు నిజాన్ని తెలుసుకుంటామనేటటువంటి విషయాన్ని అవగాహనకి వాళ్ళు వచ్చారు. సో ఎప్పుడైతే ఆ అవగాహనకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ భూతజాలాన్నన్నిటినీ కూడా రెండుగా విభజించారు. మనకు కనపడుతున్నటువంటి ఇవన్నీ వీటన్నిటినీ కూడా రెండుగా విభజించి కనపడుతున్నటువంటి శరీరాలు అదేంటి, దానినే మనం ఇప్పుడు ఏమంటామంటే అన్నమయ కోశమని, తర్వాత అంటే మనకందరికీ ఇప్పుడు ఒక ఒక పక్షి ఒక విధంగా కనపడుతుంది, ఒక ఆవు ఒక విధంగా కనపడుతుంది, ఒక మనిషి ఒక విధంగా కనపడతాయి, అలాగే ఒక కుక్క ఒక విధంగా కనపడుతుంది, ఒక నక్క విధంగా. అంటే వీటన్నిటికీ ఒక రూపం ఏర్పాటైంది. దేని దేనికైతే రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా స్థూలంగా ఈ నేత్రాలకి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేత్రాలకి కనపడుతున్నటువన్నీ కూడా దేంతో ఏర్పాటు అవుతున్నాయంటే తినేటటువంటి ఆహారంతో ఏర్పడుతున్నాయి అని వాళ్ళు గ్రహించారు. మనకి కనిపించేటటువంటి ఈ ప్రపంచంలో చలనం కలిగినటువంటి చల అచర అచరా కూడా వీటన్నిటికీ కూడా ఒక ఆకారం అంటూ ఉంటే ఒక విధమైనటువంటి ఆహారంతో అవి నిర్మాణం అవుతున్నాయి. అయితే ఇవి కాకుండా వాటిలో ఈ పైన ఉన్నటువంటి ఈ స్థూలమైన ఆకారాలు వాటంతటా అవే నడుస్తున్నట్లుగా కదులుతున్నట్లుగా చలనం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఏదైతే ఉన్నాయో, ఆ కనపడకుండా ఉన్నటువంటి ఆ నిర్దేశించేటటువంటి ఇంకొక శక్తి ఏదై ఉంటుంది అని వాళ్ళకి వాళ్ళ శరీరాలని వాళ్ళని ప్రయోగాలు చేసుకుని లోపలికి దృష్టి సారించడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ద్వైత దృష్టిని తీసేసి అద్వైత దృష్టి అంటే ఒక దృష్టిని మనిషి అలవరుచుకోవాలి నిజం తెలుసుకోవాలి అంటే, ఒక దృష్టిని మాత్రమే అలవరుచుకోవాలని తెలుసుకున్నారు. అయితే సో దానినే మనం అందరం కూడా అద్వైతం అన్నారు. ద్వైతం కానిది ఇప్పుడు మనం అందరం కూడా రెండు కళ్ళతో చూస్తున్నాం. ఈ రెండు కళ్ళని ఒకటి చేసి అద్వైత దృష్టితో ఏకమైనటువంటి అక్షం ఏకాక్షం అంటే ఒకే కన్నుతోటి అంతరంగంలో చూసినప్పుడు మాత్రమే ఈ చలనం కలిగినటువంటి చరాచర జగత్తునంతటటువంటి నియంత్రిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో మనకు తెలియబడుతుంది అని చెప్పి వాళ్ళు ఒక నిర్ధారణకి వచ్చి, సో మనిషి బాహ్య దృష్టితోటి చూస్తే ఈ ప్రపంచం యొక్క సత్యం తెలియదు, అంతరదృష్టి లేక ఏకదృష్టి ద్వైత దృష్టి కాకుండా ఏకదృష్టితోటి వెళ్ళినప్పుడు మాత్రమే అతనికి ఈ యొక్క సత్యం గోచరిస్తుంది అనేటటువంటి విషయానికి నిర్ధారణకి వచ్చి దానినే వాళ్ళు అంతర్ముఖము లేక లో దృష్టి అని చెప్పడం జరిగింది. సో ఈ ఉపనిషత్తులు ఈ లో దృష్టి ఇదంతా ఎందుకు చెప్పడానికి వచ్చిందంటే, ఈ ఉపనిషత్తులని అవగాహన చేసుకోవాలి లేకపోతే దానిని ఉన్నదున్నట్టుగా చెప్పినటువంటి ఆ సంస్కృత పదజాలాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనిషికి కావలసినది అద్వైత దృష్టి, లో దృష్టి లేక అంతర్దృష్టి. ఈ ఎవడైతే ఈ అంతర్దృష్టి లేక ఏకదృష్టి ఏకత్వం అనుపశ్యతి భగవద్గీతలో కూడా చెప్తాడు, ఎవడైతే
ఈ ప్రపంచాన్ని మొత్తం ఏకంగా తన యొక్క స్వరూపంగానే చూడగలుగుతున్నాడో అతడు మాత్రమే నా లజ్జ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడే. ఇదంతా మళ్ళీ మనం సమయాభావం తర్వాత మాట్లాడుకుందాం. రేపటి ధారావాహికంలో వస్తుంది. ఇవాళ ఈ అంటే మొట్టమొదటగా ఒక అర్హత, మొట్టమొదటి అర్హత మానవుడికి ఈ ఉపనిషత్తు తెలుసుకోవాలి అంటే కనుక అంతరదృష్టి కావాలి. బాహ్య దృష్టితో అతను దీనిని సాధించలేడు. ఎందుకంటే బాహ్యంగా కల్పిస్తున్నటువంటి ఈ వస్తుజాలం పంచభూతాలు కాకుండా చరించే అదేంటి చరించకుండా ఉన్నటువంటి పంచభూతాలు చరిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఈ భూతాలు అదంటే జీవత్వం కలిగినటువంటి భూతాలన్నిటినీ కూడా నిర్దేశిస్తున్నటువంటి సత్యం కనపడకుండా అంతర్గతంగా అంతర్వాహినిగా అగోచరంగా ఉంటున్నది కాబట్టి సో మనం కూడా ఈ దృష్టి అనేటటువంటి గోచరాలని ఏకం చేసి అంతర్దృష్టి అలవరుచుకున్నప్పుడు మాత్రమే దీని యొక్క సత్యము దీని యొక్క అంతు తెలుసుకుంటామని గ్రహించి వాళ్ళు దీనికి మనకి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే అంతర్దృష్టి కావాలి అన్నారు. సో మొట్టమొదటిగా మనందరికీ కూడా ఈ వేదాలని ఈ ఉపనిషత్తులని తెలుసుకోవాలంటే అంతర్దృష్టి కావాలని అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవటం జరిగింది. అయితే మన యొక్క అదృష్టమేమో లేకపోతే మన యొక్క పూర్వజన్మ సుకృతమో లేక మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యమో లేకపోతే మనం పూర్వంలో మన యందు గురువులు చూపించిన కటాక్షం వల్ల మన అంతర్యోగంలో ప్రాథమిక దశలో మనం అందరం ఉన్నాం. అయితే అంతర్యోగంలో అంతర్ముఖంలో కానీ లేకపోతే అంతర్దృష్టిలో కూడా మళ్ళీ నాలుగు రకాలుగా అంతర్ముఖం అవ్వటం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క భూమికలో మొదటి భూమికలో అంతర్ముఖమైన వాటికి ఉపనిషత్తులో కొంత రహస్యం తెలుస్తుంది. రెండో భూమికలో అంతర్ముఖమైన వాడికి ఉపనిషత్తులో ఇంకొక అదే పదానికి ఇంకొక అర్థం గోచరిస్తుంది. మూడో భూమికలో అంతర్ముఖమైన వాడికి దానికే ఇంకొక అర్థం గోచరిస్తుంది. నాలుగో భూమికలో అంతర్ముఖమైన వాడికి దాని యొక్క పూర్తి సత్యం తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దీనిని మనం చంద్రయారులు మనకి అనుగ్రహించినటువంటి అందినంత వరకు ఉన్నటువంటి అంతర్ముఖ యోగం ద్వారా వీటిని రేపటి నుంచి పరీక్షిస్తూ ఇంతటితో ఈరోజు మనం మొట్టమొదటిగా దాని యొక్క మన అనుసృజన అంటే దాని యొక్క ప్రస్తావన చేయటం జరిగింది. రేపటి నుంచి ఇంకా కొద్దిగా మనం దీని గురించి ఇంకా కొంచెం కొన్ని విషయాలు చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ ఉపనిషత్ సారాంశంలోకి వెళ్ళటం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.